సెక్రటేరియట్ కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని కావ్య అందిస్తారు సెక్రటేరియట్ ప్రారంభోత్సవంలో భాగంగా సెక్రటేరియట్ చుట్టూ కూడా ఇవాల ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి అందుకనే సిటీ వాసులు కొంత అలర్ట్ గా ఉండాలి సో ఏమైనా ఎమర్జెన్సీ వర్క్స్ తో ఇవాల సండే పెట్టుకున్న వాళ్ళు కొంత అలర్ట్ గా ఉండాలి ట్రాఫిక్ ఆంక్షల తోటి అండ్ దాంతో పాటు ఇక్కడ ఉండే టూరిస్ట్ స్పాట్స్ అన్ని కూడా క్లోజ్ ఉన్నాయి సో సండే కాబట్టి సరదాగా ఉండే కూల్ క్లైమేట్ ఎంజాయ్ చేయాలని చాలా మంది ట్యాంక్ బండ్ వైపు వస్తున్నారు సో ఆ వచ్చే వాళ్ళు కొంత అలర్ట్ గా ఉండాలి ఇవాల పొద్దున్న నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా మొత్తం ట్రాఫిక్ ఆంక్షలే సెక్రటేరియట్ పక్కనే కొత్తగా ఆవిష్కృతమ मन की अंबेडकर विग्रह अंबेडकर विग्रहा चूडा लेदे वाला अंड दा तो बोटिंग स्पॉट क्लोज उड़बोदी एनटीआर गार्डन इवा क्लोज उड़बोदी ईवेन नेकलेस रोड रोज गार्डन उड़े रूट अंत टूरिस्ट कोसम क्लोज अन्नी गार्डन तो टूरिस्ट स्पॉट्स अभी क्लोज उड़बोनाई ट्राफिक डाइवर्शन मैं चूसा अन्नी रकल ट्राफिक डाइवर्शन इवा अमल उड़बोनाई कंप्लीट सेक्रेटेरिएट चुट्टू ट्राफिक डाइवर्शन उड़बोतुने सो इक्कड़ उंडे स्ट्रेचेस पैना ट्राफिक आंक्षलु अमल काबोतुने बड़ा गणपति मनकु तेलिसिंदे खैरताबाद खैरताबाद पंजागुट्ट सोमाजीगुडा नुंची नेक्लेस रोड रोटरी वैपु एले वेहिकल्स की नो एंट्री वेहिकल्स अन्नी कूडा पीवी विग्रहम चौरस्ता दग्गर नुंची साधन कॉलेज अंड दांतो पाटु निराकार मट वैपु मल्लिस्तारु सो अक्कड नुंची वेल्लिपोवाल्सि उंटदि अंटे वया असेंब्ली मुंदु नुंची वेल्लिपोवाल्सि उंटदि सेम मरी निराकार चिंतल बस्ती वैपु नुंची नेक्लेस रोड रोटरी वैपु वेल्लडानिकि ओक शॉर्टकट वे टू व्हीलर्स बा यूज चेस्तुंटारु सो कोंचेम अलर्ट गा उंडालि सो आ वेहिकल्स अन्नी कूडा मन खैरताबाद फ्लैओवर मीदुगा वीलु उंडदु वेल्ललेरु अक्कड कंप्लीट गा क्लोज उंडबोतुंदि ट्राफिक आंक्षलु उंडबोतुन्नायि అట్లాగే లెబర్టీ వైపు నుంచి తెలుగు తల్లి విగ్రహం అండ్ అంబేద్కర్ విగ్రహం తెలుగు తల్లి జంక్షన్స్ వైపు కూడా ఈ రోజు వెహికల్స్ కి నాట్ అలౌడ్ ఈ వెహికల్స్ అన్ని కూడా ఫ్లైఓవర్ మీదకి వెళ్లి అక్కడ నుంచి మనకి లోయర్ ట్యాంక్ బండ్ వెళ్లి అక్కడ నుంచి రూట్స్ అనేవి వెతుకోవాల్సి ఉంటుంది సో అండ్ దాంతో పాటు ట్యాంక్ బండ్ తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఎన్టీఆర్ మార్గ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి లేదు ఈ వెహికల్స్ అన్ని కూడా తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్ళిస్తారు అండ్ బిఆర్కే 1 వైపు నుంచి వచ్చి అండ్ ఎన్టీఆర్ మార్గ వైపు వెళ్లే వాహనాలకు తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బజార్ నుంచి మినార్ జంక్షన్ వెళ్లి అక్కడ నుంచి మళ్ళిస్తుంటారు అండ్ దాంతో పాటు బడా గణేష్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలన్నిటి కూడా बड़ा गणेश नुंची राजदूत होटल मन को तेलिसिंदे कदा सो राजदूत लाइन लो नुंची टुवर्ड्स मन को असेंबली वैपु मल्लिंपुलने उन्नाई सो ई ट्राफिक डाइवर्शन्स अन्नी कूडा वाहनदारुलु कोंत अलर्ट उंडाली इप्पटिवरकु नेनु चेप्पिन रूट्स अन्नी कूडा अवाइड चेयडम चाला उत्तमं लेदु अंटे ट्राफिक इक्कट्लु తప్పవు ఈవెన్ 2 వీలర్స్ 4 వీలర్స్ ఏ కాదు ఈవెన్ బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ రూట్స్ కూడా మారుతునే సో ఆర్టీసీ బస్సులు ఎక్కే వాళ్ళు కూడా కొంత జాగృతగా ఉండాలి ఎందుకంటే అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ మనం వెళ్ళాలి అంటే డైరెక్ట్ ట్యాంక్ బండ్ వైపు నుంచి వెళ్ళిపోతుంటాయి వెహికల్స్ అన్ని కూడా సో అక్కడ ఉండే స్టాప్స్ లో కూడా చాలా మంది అక్కడ గెట్ డౌన్ అయ్యి వాళ్ళ ప్లేసెస్ కి వెళ్తుంటారు సో ఇవాళ మాత్రం ఆ రూట్ లో కొంత తేడా ఉంటది సో అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సులు అన్ని కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కట్టమైసమ్మ ఆలయం లోయర్ ట్యాంక్ బండ్ బిఆర్ మిల్స్ కావడిగూడ వైపు నుంచి అటు వెళ్ళిపోతుంటాయి అన్నమాట సో అందుకనే ఆ రూట్స్ లో ఎవరైనా దిగాలి అనుకున్న వాళ్ళు కొంత అలర్ట్ గా ఉండి ఈ రూట్స్ చూస్ చేసుకోవడం చాలా ఉత్తమం అండ్ దాంతో పాటు మధ్యాహ్నం తర్వాత ఇక్కడ సీఎం కూడా సచివాలయానికి రాబోతున్నారు అండ్ మంత్రులు కూడా తమ తమ క్యాబినెట్ లో కూర్చోబోతున్నారు సో క్యాబిన్స్ ఉండేటప్పటికి అండ్ దాంతో పాటు సచివాలయం 3 సంవత్సరాలు తీసుకుంది సో ఇవాళకి మొత్తానికి ప్రారంభోత్సవానికి నోచుకుంది సో ఈ ప్రారంభోత్సవ వేడుకలకి చాలా మంది అతిథులను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సో ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా మనకి అతిథులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు సో మరి వచ్చే వాళ్ళకు కూడా వెహికల్ పార్కింగ్ సదుపాయం కల్పించిరు ట్రాఫిక్ అధికారులు సో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన బోర్డ్స్ ఎవరు ఎక్కడ పెట్టుకోవాలి వెహికల్స్ అనేది కూడా ఏర్పాటు చేశారు ఇక ప్రజెంట్ నేను సెక్రటేరియట్ ముందు ఉండే రోడ్ దగ్గర కనిపిస్తున్నా కదా సో ఆ రోడ్ దగ్గర ఉన్నా సో ఆ రోడ్కి ముందే ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు వచ్చే వాళ్ళకి కార్ పాసెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో ఆ కార్ పాసెస్ చూపిస్తేనే అక్కడ నుంచి అలౌ చేస్తారు అలౌ చేసిన వెంటనే వాళ్ళకి ఎక్కడ వాళ్ళ వెహికల్ పార్క్ చేసుకోవాలనేది కూడా గైడ్ చేయడం జరుగుతుంది ఇక క్యాబినెట్ మినిస్టర్స్ సంబంధించి అండ్ వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డ్ కి సంబంధించి చైర్మన్ టిఎస్ఎల్సి సంబంధించి స్పీకర్స్ టిఎస్ఎల్ఏకి సంబంధించి అండ్ చైర్మన్ టిఎస్ఎల్ఏ అండ్ స్పీకర్ టిఎస్ఎల్ఏ అండ్ దాంతో పాటు
యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ సంబంధించిన అందరి పార్కింగ్ కూడా సెక్రటేరియట్ లో వెస్ట్ సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు చాలా మంది కూడా ఒకసారి అతిథులు అని చెప్పినాక వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. అండ్ దీనికి సంబంధించిన ప్లానింగ్ దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పొచ్చు. ఇతర జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు కానీ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ టూరిస్ట్ అండ్ స్పాట్స్ ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. సో టూరిస్టులు కూడా కొంతవరకు అలర్ట్గా ఉండాలి. సో ఈ ఏరియాలో కంప్లీట్ రాత్రి వరకు అన్ని టూరిజం స్పాట్స్ కూడా క్లోజే ఉండబోతున్నాయి. సో ఇది ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ రిస్ట్రిక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.